హోమియోపతి టీవీ ఛానల్కు స్వాగతము. ఈరోజు ఈ కార్యక్రమంలో యానల్ ఫిష్యులా అంటే ఆసనం దగ్గర వచ్చేటటువంటి ఫిష్యులా అంటే బగందరము అంటాము దీన్ని తెలుగులో, ఆసనం దగ్గర వచ్చేటటువంటి మలద్వారం దగ్గర వచ్చేటటువంటి ఫిష్యులా, యానల్ ఫిష్యులా అనేటటువంటి ఈ కార్యక్రమం గురించి, మరి దీనిని హోమియోపతి వైద్య విధానంలో ఏ విధంగా క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ యానల్ ఫిష్యులా ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ యానల్ ఫిష్యులా అనేది ఏర్పడటానికి ముఖ్యమైనటువంటి కారణము యానస్ మీద అంటే ఆసనం దగ్గర అధికంగా ఒత్తిడి ఏర్పడటం అనేది విషయాన్ని మనం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఒత్తిడి అనేది ఎక్కువగా ఎందుకు కలుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు చర్చించాలి. ఈ యానస్ మీద ఒత్తిడి ఎందుకు కలుగుతుంది అనే విషయానికి వస్తే, మరి ఎవరైతే ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్ అంటే కాన్స్టెంట్గా కూర్చొని సీట్లో కూర్చొని ఎక్కువసేపు పనిచేస్తూ ఉంటారంటే బ్యాంక్ ఎంప్లాయీస్ అనుకోండి, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, లేదంటే కాన్స్టెంట్గా ఉన్నటువంటి ఓపీలో కూర్చున్నటువంటి ఫిజిషియన్స్ అనుకోండి, ఇవన్నీ కేసుల్లో కూడా మరి కాన్స్టెంట్గా కుర్చీలోనే కూర్చొని కదలకుండా ఎక్కువసేపు పనిచేస్తూ ఉండటం వల్ల మరి యానస్ దగ్గర ఒక మరి యానస్ చుట్టూతో కూడా ఎక్కువగా స్ట్రెస్ గురవటం వల్ల మరి అక్కడ వీక్ స్పాట్ అనేది ఏర్పడటం అనేది మనం ముఖ్యంగా ఈ కేసుల్లో గమనించవచ్చు. మరి శరీరంలో తయారైనటువంటి ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ ఎందుకు తయారవుతుంది అంటే, మరి రెసిస్టెన్స్ తగ్గినప్పుడు మరి మనకి ఎప్పుడైతే ఇమ్యూన్ లెవెల్స్ తగ్గి మరి శరీరంలో మరి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి లేదా వైరల్ ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు మరి శరీరంలో ఒక విధమైనటువంటి ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవటం అనేది జరుగుతుంది. మరి ఈ శరీరంలో తయారైనటువంటి ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ మరి శరీరంలో మరి వీక్ స్పాట్ ఎక్కడైతే ఉందో దాని ద్వారా రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరి ఈ కాన్స్టెంట్గా సిట్టింగ్ జాబ్స్లో ఉన్న వాళ్లకు ఆ వీక్ స్పాట్ అనేది యానస్ దగ్గర ఏర్పడటం జరుగుతుంది. మరి యానస్ చుట్టూ పెరి యానల్ యాబ్సెస్ అంటే సెగ్గడ్డలు, యానస్ చుట్టూ సెగ్గడ్డలు ఏర్పడడం అనేది ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో మనం గమనించవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఈ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్, బాడీలో తయారైనటువంటి ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ ఏదైతే రెసిస్టెన్స్ తగ్గటం వల్ల తయారైనటువంటి బాడీలో ఫ్లూయిడ్స్ యానస్ చుట్టూ యాబ్సెస్ తయారయ్యి యాబ్సెస్ ఫార్మ్ అవటం ద్వారా బయటికి రావడానికి ట్రై చేస్తాయి. మరి యానస్ దగ్గర ఏర్పడినటువంటి ఈ సెగ్గడ్డలు అంటే యాబ్సెస్ సెగ్గడ్డలు మరి బ్రేక్ అవటం వల్ల అంటే బరస్ట్ అయిన తర్వాత మరి ఈ ఫ్లూయిడ్ పస్ ఫామ్ అయినటువంటి యాబ్సెస్ లో ఫామ్ అయినటువంటి పస్ ఈ యానస్ పక్కన ఏర్పడినట్టు యానస్ పక్కన ఒక రంధ్రం చేసుకుని బయటికి రావడం జరుగుతుంది. మరి ఇది కొంతకాలము మరి ఈ ప్రాసెస్ అనేది కొంతకాలం జరుగుతూ ఉంటుంది. మరి యానస్ మీద మరీ స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువైనప్పుడు మరి బాడీలో రెసిస్టెన్స్ లో రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు ముఖ్యంగా మరి ఇంకొక రంధ్రము శరీరం బయటికి కాకుండా మరి ఇంకొక రంధ్రము రెక్టంలోకి అంటే ఆసనంలోకి వేరొక రంధ్రం ఏర్పడడం జరుగుతుంది కొంతకాలం తర్వాత. మరి ఇది గ్రాడ్యువల్గా ఆసనంలో నుంచి ఆసనం పక్కకి ఒక పూర్తిగా ఒక ఫిష్యులా ట్రాక్ట్ అంటాం అనమాట, ఒక ట్రాక్ని ఏర్పరచుకుంటుంది. మరి దీని ద్వారా మరి కాన్స్టెంట్గా పస్ అనేది బయటికి రావటం అనేది జరుగుతుంది. మరి మనలో రెసిస్టెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా మనం లో రెసిస్టెన్స్ కలిగేటటువంటి ఆహార పదార్థాలు, రెసిస్టెన్స్ తగ్గించేటటువంటి ఆహార పదార్థాలను ముఖ్యంగా తీసుకున్నప్పుడు కాన్స్టెంట్గా ఈ పస్ అనేది ఏర్పడటము ఈ ఆసనం దగ్గర మరి ఆ ట్రాక్లోంచి బయటికి రావటము జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఆసనం దగ్గర ఏర్పడినటువంటి ఈ యాబ్సెస్ అనేది అంత తొందరగా తగ్గవు. ఎందువల్లంటే ఈ ఆసనంలో నుంచి వచ్చేటటువంటి చెడు పదార్థాలు మలం ఏదైతే ఉందో ఈ ఫిష్యులా ట్రాక్లో కూడా కాన్స్టెంట్గా ప్రయాణించటము మరి కాన్స్టెంట్గా అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి గురవుతూ ఉండటము ఇలాంటి ప్రధానంగా ఇలాంటి కారణాల వల్ల ముఖ్యంగా ఈ ఫిష్యులా అనేది తొందరగా తగ్గవన్నమాట. మరి ఈ అల్లోపతి వైద్య విధానంలో అయితే ఈ ఫిష్యులాని తొలగించడం ఒకటే మార్గంగా వాళ్ళు ఎన్నుకుంటారు. మరి ఈ ఫిష్యులా ట్రాక్ని ఒకసారి తగ్గించినప్పటికీ మరి కాన్స్టెంట్గా పేషెంట్ యొక్క రెసిస్టెన్స్ పవర్ని అంటే బాడీ కాన్స్టిట్యూషన్ని మనం ట్రీట్ చేయనప్పుడు మరి ఫ్రీక్వెంట్గా యాబ్సెస్ అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది. మరి ముఖ్యంగా ఇలా ఈ ఫామ్ అయ్యేటువంటి ఈ ఫిష్యులా ట్రాక్ట్ ఈ యానస్ ఒకసారి తొలగించిన తర్వాత యానస్ దగ్గరే కాకుండా మరి ఎక్కడైనా కూడా శరీరంలో మరి ఎక్కడైనా కూడా ఈ ట్రాక్ట్ ఈ ఫిష్యులా ట్రాక్ట్ అనేది ఫామ్ అవటానికి
అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫిష్లా అనేది సర్జరీ చేయటం మరి అన్ని వేళ అది ఇదంతగా సజెస్టబుల్ కాదు. ముఖ్యంగా రెస్పిరేటరీ కంప్లైంట్స్ ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళల్లో ఎక్కువగా ఈ ఫిష్లా అటాక్ ఫామ్ అవుతుంది. మరి మనం ముఖ్యంగా కొన్ని కేసులు ఎక్కువ మన దగ్గరికి వచ్చినటువంటి 80% కేసుల్లో కూడా ఈ ఫిష్లాతో బాధపడుతున్నామని చెప్తూ ఉంటారు. వాళ్ళని కనుక మనం కేస్ స్టడీ చేసినట్లయితే పూర్వము చిన్నప్పుడు లేదంటే మధ్య వయసులో వీళ్ళు ఎక్కువగా రెస్పిరేటరీ కంప్లైంట్స్ అంటే లంగ్స్కి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లుగా మనకి చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఫిష్లా అటాక్ని తొలగించడం అనేది సజెస్టబుల్ కాదు. మరి కొన్ని కేసుల్లో ఈ ఫిష్లా అటాక్ తొలగించిన తర్వాత తీవ్రమైనటువంటి లంగ్ ఇన్ఫెక్షన్తో లేదా బ్రాంకైటిస్తో బ్రాంకుల ఆస్తమాతో బాధపడటం అనేది చాలా కేసుల్లో మనం చూస్తాము. మరి అదే కాకుండా లంగ్ హార్ట్ డిజార్డర్స్తో కూడా ఒకసారి ఫిష్లాను తొలగించిన తర్వాత సమ్ కేసెస్ ఏమవుతుందంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది కూడా కలగటాన్ని మనం కొన్ని కేసుల్లో గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా సప్రెస్ చేయటం అనేది ఫిష్లాని మరి సజెస్టబుల్ కాదు. మరి ఇప్పుడు ఏ విధమైన హోమియోపతి మందులు వాడి మరి ఈ ఫిష్లాని యానస్ దగ్గర వచ్చినటువంటి ఫిష్లాని మనం క్యూర్ చేయవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా అద్భుతంగా పనిచేసేటటువంటి ఫిష్లాలో ప్రత్యేకమైనటువంటి హోమియోపతి మందు సైలీషియా. మరి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ సైలీషియాకి రెస్పాండ్ అవుతాయి. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ అయినప్పటికీ కూడా ఈ సైలీషియా అనేటటువంటి హోమియోపతి మందుతో మనం పూర్తిగా ఈ ఫిష్లాని క్యూర్ చేయవచ్చు. మరి ఇంకొక అద్భుతమైనటువంటి హోమియోపతి ఉంది. మరి సైలీషియాని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి? ఈ సైలీషియాని ఐడెంటిఫై చేయాలి అంటే ఈ సైలీషియా పేషెంట్స్ ఎక్కువగా మొండిగా ఉంటారు. మరి వీళ్ళని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే వీళ్ళు ఎక్కువగా అభిప్రాయాన్ని వెంటనే ఎక్స్ప్రెస్ చేయరు, కానీ వీళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఆ విషయాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు మాట్లాడతారు. మరి వీళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఒక ఫిక్స్డ్ అభిప్రాయానికి వస్తారు. వీళ్ళు ఇక ఒక అభిప్రాయం అనేది వీళ్ళలో ఏర్పడిన తర్వాత ఎంత మొండిగా బిహేవ్ చేస్తారంటే వీళ్ళ అభిప్రాయాన్ని వేరెవరు కూడా మార్చలేరు. వీళ్ళు చూడడానికి ఈ సైలీషియా పేషెంట్స్ చూడడానికి చాలా మెతకగా కనిపిస్తారు, కానీ వీళ్ళు నిజానికి మెతక కాదు. వీళ్ళు ఒకసారి ఒక అభిప్రాయానికి వచ్చారంటే చాలా హెడ్ స్ట్రాంగ్గా తయారవుతారు. అలాంటి బిహేవియర్ ఉన్నటువంటి పేషెంట్స్లో కనుక మనం ఫిష్లా గుర్తించినట్లయితే ఈ సైలీషియా అనేటటువంటి హోమియోపతి మందు ద్వారా మరి ఈ సైలీషియా పేషెంట్స్లో ముఖ్యంగా గుర్తించవలసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళలో డైజెస్టివ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఏ ఆహారాన్ని తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మెంటల్ ఫ్యాకల్టీస్ వీళ్ళలో తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ శరీరం మాత్రం బాగా అభివృద్ధి చెందదు. అంటే మైండ్ బాగా అభివృద్ధి చెందుతుంది, కానీ శరీరం అంతగా అభివృద్ధి చెందదన్నమాట. వీళ్ళు ఏ ఆహారం తిన్నప్పటికీ కూడా అరిగించుకునేటటువంటి శక్తి వీళ్ళల్లో చాలా తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్ని సైలీషియాగా గుర్తించి మరి వీళ్ళు కనుక ఈ ఫిష్లాతో బాధపడుతున్నట్లయితే సైలీషియా ఒక సింగిల్ డోస్తోనే మనం పూర్తిగా ఈ యానల్ ఫిష్లాని క్యూర్ చేయవచ్చు. మరి సైలీషియా తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అత్యద్భుతమైనటువంటి హోమియోపతి మందు తూజ. ఈ తూజ కూడా యానల్ ఫిష్లాన్ని క్యూర్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి యానస్ దగ్గర ఉన్నటువంటి యాప్సెస్ని కానీ లేదంటే యానస్ దగ్గర ఏర్పడినటువంటి ఈ ఫిష్లను కానీ క్యూర్ చేయడానికి తూజ అనేది అద్భుతమైనటువంటి హోమియోపతి మందుగా మనం చెప్పవచ్చు. మరి ఈ తూజ పేషెంట్స్ని ఏ విధంగా గుర్తిస్తామంటే సైలీషియా పేషెంట్స్ లాగా ఈ తూజ పేషెంట్స్ మరి సన్నగా ఉండరు. మరి వీళ్ళకి ఒంటి నిండా ఎక్కడో ఒక దగ్గర కాదు ఇంకా చాలా చోట్ల ఈ వాట్స్ అనేది ఉండటం జరుగుతుంది. మరి కొంచెం లావుగా ఉండి పొట్ట కొంచెం ఉబ్బెత్తుగా ఉండి మరి వాట్స్తో బాధ వాట్స్ ఒంటి నిండా వాట్స్ ఉండి మరి ఫిష్లాతో బాధపడుతూ ఉంటే అలాంటి పేషెంట్స్ వీళ్ళలో తూజ ద్వారా తూజ ఒక సింగిల్ డోస్ ఇచ్చి వీళ్ళని క్యూర్ చేయవచ్చు. సైలీషియాలాగా ఈ తూజ పేషెంట్స్ ఒక రకమైనటువంటి డిఫరెంట్ మెంటాలిటీ కలిగి ఉంటారు. వీళ్ళు తమ అభిప్రాయాలని వ్యక్తం చేయరు, కానీ ఇతరుల అభిప్రాయాలని తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే అది మనకి కన్నింగ్ లక్షణంగా అనిపిస్తుంది. మరి ఇలాంటి పేషెంట్స్లో కనుక ఫిష్లాతో బాధపడుతున్నట్లయితే తూజ ఒక్క డోస్ ఇచ్చినట్లయితే మరి ఈ యానల్ ఫిష్లు అనే డిసీజ్ని మనం పూర్తిగా క్యూర్ చేయగలుగుతాము. మరి
ఇంకొక అద్భుతమైనటువంటి హోమియోపతి మందు నైట్రిక్ యాసిడ్. మరి నైట్రిక్ యాసిడ్ కూడా చాలా అద్భుతంగా ఈ ఫిట్చులా కేసుల్లో పనిచేస్తుంది. మరి ఏ విధంగానంటే ఈ నైట్రిక్ యాసిడ్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, ముఖ్యంగా వీళ్ళు చలిని తట్టుకోలేరు ఈ నైట్రిక్ యాసిడ్ పేషెంట్స్. మరి అదే కాకుండా వీరి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, జస్ట్ వీళ్ళకి అభిప్రాయాన్ని వీళ్ళతో డిస్కషన్లో పాల్గొన్నప్పుడు, మరి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అవసరమైతే వ్యక్తిని చంపిపారేయాలి అని, అంటే అంత వైలెన్స్ ఉంటుందన్నమాట వీళ్ళ మెంటాలిటీలో అన్నట్లుగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. మరి యానస్ దగ్గర ఫిష్లా ఉండి మరి తరచూ చిగళ్ళలో నుంచి రక్తం కారేటటువంటి స్వభావం కూడా వీళ్ళలో మనం గమనించవచ్చు. ఇలాంటి పేషెంట్స్లో కనుక మనం ఫిష్లా గుర్తించినట్లయితే, మరి ఈ నైట్రిక్ యాసిడ్ ఒక్క డోస్ ద్వారా ఈ ఫిష్లాని మరి పూర్తిగా మనం క్యూర్ చేయగలుగుతాము. మరి ఇదే కాకుండా లాకసిస్ అనేటటువంటి స్నేక్ వీలం నుంచి తయారు చేసేటటువంటి, అంటే పాము యొక్క విషం నుంచి తయారు చేసేటటువంటి హోమియోపతి మందు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎడం పక్కన వచ్చేటటువంటి ఫిష్లా ట్రాక్ని క్యూర్ చేయడానికి లాకసిస్ అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందుగా చెప్పవచ్చు. ఈ లాకసిస్ పేషెంట్స్ని ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పిన విధంగా ఈ లాకసిస్ పేషెంట్స్ ఎక్కువగా గలగలా మాట్లాడుతూ ఉంటారు, లైవ్లీగా ఉంటారు, మరి ప్యాషన్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. మరి అదే కాకుండా వీళ్ళు ఎక్కువగా పచ్చళ్ళు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ లాకసిస్ ఎక్కువ వేడిని తట్టుకోలేరు. వేడి వాతావరణం అన్నా వేడి గాలి అన్నా మరి ఏ విధంగా తట్టుకోలేనటువంటి పేషెంట్స్ని లాకసిస్ పేషెంట్స్గా గుర్తించి, మరి వీళ్ళు కనుక మరి ఫిష్లతో బాధపడుతున్నట్లయితే ఈ లాకసిస్ మనం ఒక్క డోస్ ఇచ్చినట్లయితే మరి ఈ ఫిష్లని మనం పూర్తిగా క్యూర్ చేయగలుగుతాము. ఇదే కాకుండా ఇంకా కొన్ని వందల రకాల హోమియోపతి మందులు మరి ఫిష్ల యానిమల్ ఫిష్లని క్యూర్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వాటిలో మరి వెరీ చాలా తక్కువ మందుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మరి అకార్డింగ్ టు పేషెంట్ కాన్స్టిట్యూషన్ మనం కనుక మెడిసిన్ సెలెక్ట్ చేసినట్లయితే ఈ ఫిష్లని ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ అయినప్పటికీ కూడా, మరి ఏ ఇతర డిసీజ్తో బాధపడుతున్నప్పటికీ కూడా, మరి చాలా అతి తక్కువ టైంలోనే ఈ ఫిష్లని హోమియోపతి మెడిసిన్ ద్వారా మనము పూర్తిగా క్యూర్ చేయగలుగుతాము. మరి ఈ ప్రోగ్రామ్ ఇది ఈరోజు ఈ ఫిష్లా గురించి, మరి హోమియోపతి ట్రీట్మెంట్ విధానం గురించి కొంత విషయాన్ని మనం తెలుసుకున్నాము. మరి వేరొక కార్యక్రమంలో వేరొక డిసీజ్తో కలుద్దాము. మరి ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి మరింత మందితో సబ్స్క్రైబ్ చేయించండి. మరి ఇంకా ఈ ఫిష్లా గురించి మా వెబ్సైట్ homeoresearch.com చాలా ఇన్ఫర్మేషన్ పొందుపరచబడి ఉన్నది. మరి ఈ మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కనుక, మరి ఎక్కువ రెమెడీస్ గురించి, మరి హోమియోపతి ట్రీట్మెంట్ విధానం గురించి తెలుసుకోవాలనుకుంటే మరి మా వెబ్సైట్ homeoresearch.com ని తప్పక శోధించండి. సెలవు.